సీసనందు ప్రియులైన పిల్లలందరికీ శుభం కలగాలని తండ్రిగా కోరుతు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశం నుంచి పాలుతేనులు ప్రవహించే దేవుడు వాగ్దాన భూమికి చేరే ముందు ఎంతమంది నాశనం అయిపోయారో, ఏ కారణాల వల్ల వేల వేలకు వేల మంది చనిపోయారో, దానిని నూతన నిబంధన క్రైస్తవ సంఘానికి పోలుస్తూ అపొస్తలుడైన పౌలు ఈరోజు క్రైస్తవ్యం కూడా ఈజిప్టు బానిసరికో నుండి విడిపింపబడిన ఇస్రాయేలీల వలె పాపపు బానిసరికో నుండి విడిపింపబడిన క్రైస్తవ జనాంగం ఇస్రాయేలీల వలె అరణ్య ప్రయాణంలో దేవునిపై తిరుగుబాటు చేసినట్టుగా క్రైస్తవులు కూడా భూమి మీద వాళ్ళ జీవిత ప్రయాణంలో ఎన్నో తిరుగుబాట్లు జీవము గల దేవుని మీద చేస్తూనే ఉన్నారు. ఆయన చెప్పిన దానిని గౌరవించకుండా, ఆయన మాటల్లోని సారాన్ని వాస్తవాలని జీర్ణించుకోకుండా, పరీక్షించకుండా బొత్తిగా తమ జీవితాలను ఇశ్రాయేలీయులు వలె జీవితకాలంలో రాలిపోయినట్టుగా వాళ్ళు పాలుతీనులో ప్రవహించే దేశంలోనికి వెళ్ళని దయానీయమైన స్థితి ఇస్రాయేలీలకు వస్తే కన్నుమూసిన మరుక్షణమే పరదేశకు చేరకుండా నిత్యాగ్ని దండనకు గురవుతున్న నేటి క్రైస్తవ జనాంగం. ఇంకా అన్ని జనుల గురించి నేను మాట్లాడవలసిన అవసరం లేదు. క్రైస్తవ్యముకే పాఠాలు అవసరమైన ఈ రోజుల్లో అన్ని జనులను దేవుని వైపు మళ్లించటం అది సాధ్యమవుతుందా? ఎందరో అన్యులుగా ఉండి క్రైస్తవ్యంలోనికి ప్రవేశించి ఈరోజు ఇశ్రాయేలీయుల వలె మానవులు కల్పించిన పద్ధతులకు వీరు దాసోహమై వంశపారంపర్యమైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలు వంశపారంపర్యంగా ఎలాగో వాళ్ళు పాపాలు చేసుకుంటూ వచ్చారో, చివరికి ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన మహాసంగతులు సూచక్రియలను కూడా మర్చిపోయి, దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి ఇశ్రాయేలీ కుమారులు వారి తర్వాత తరముల వారు దేవుని ఎరుగని స్థితికి దిగజారిపోయిన సంగతి కూడా మనం అనేకసార్లు బైబిల్లో చదువుకున్నాం. ఈరోజు క్రైస్తవ్యం, ఈరోజు క్రైస్తవులు కూడా అదే పరిస్థితి కలిగి ఉన్నారు. కనుక నామకార్థ క్రైస్తవుల గురించి ఆలోచించవలసిన అవసరత మనకు లేదు. ఇక అన్యజనులలో ఉన్నటువంటి మానవాళి గురించి కూడా మనం ఆలోచించిన అవసరం లేదు. ఎక్కువ కాలం ఎక్కువ టైంని క్రైస్తవులుగా మారిన నా పిల్లల ఎడలే ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలని నేను ఆలోచనలో ఉన్నాను. మీరైనా స్థిరంగా జాగ్రత్తగా ప్రారంభించినవి మానేయకుండా ముందుకు సాగాలని కోరుతూ ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఎన్నెన్ని సంఘటనలు సందర్భాలలో వాళ్ళు పాలుపుంచుకున్నారో వాటిని పౌలు యూరోప్లో ఉన్నటువంటి కొరింథీ సంఘానికి అన్ని జనులలో నుండి క్రైస్తవులైన వారు వీళ్ళు ఆ క్రైస్తవులకి బోధిస్తున్న బోధనా విధానం నా ప్రియులారా 14వ వచనం 10వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. అంత భయంకరమైందా?
చాలా భయంకరమైంది. విగ్రహాలు లోకంలో ఉన్న పాపాలు, లోక స్నేహము లోకంలో ఉన్న పాపాలతో స్నేహము, దేవునితో వైరము, ఇవన్నీ మీకు తెలిసిన మాటలే. రిపీట్గా మళ్ళీ చెప్తున్నాను, మీ మెమరీస్లో ఉండాలి ఇవి, ఇవి పోకూడదు. విగ్రహం అనగానే ఎవరు కూర్చో మాట్లాడడం అంత మంచిది కాదు మనకి. విగ్రహం అనగానే మనం దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఎన్నింటినో కొన్నింటిని మన సొంత విషయాలని మనం పట్టించుకొని బ్రతుకుతున్నాము అంటే మనం విగ్రహారాధకులం కాదా? దేవునిలో ఉండవలసిన క్రైస్తవ మనుగడ లోకంలో ఉన్న మనుష్యుల మీద పెంచుకుంటూ, లోకమును లోకం మీద పెంచుకుంటూ, లోక సుఖాల కొరకు సుఖాలతో పంచుకుంటూ మనం సాగిపోతున్నది విగ్రహారాధకులం కాదా? ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో కూడా వాళ్ళు కూడా అంతే, దేవుని మీద తిరుగుబాటు. ఈరోజు క్రైస్తవ్యం 66 పుస్తకాలు కలిగిన చారిత్రాత్మకమైన ఎన్నో సందర్భాలు క్రైస్తవ్యం గురించి యుగాంతమందు బుద్ధి కలగాలని దేవుడు రాయిస్తే, అసలు బైబిల్ను చదివే వాళ్ళెవరు, బైబిల్ను పట్టించుకునే వాళ్ళెవరు, బైబిల్ను పరిశోధించే వాళ్ళెవరు? ముఖ్యంగా ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ అందరికీ చెప్తున్నాను, ప్రతిరోజు వీలైతే అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు క్లాసెస్ నడిపించండి, ఈ మహాజ్ఞానాన్ని తరగతుల్లో ప్రకటించండి. దయచేసి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అధికారులుగా ఉన్నప్పుడు ప్రిన్సిపాల్స్ అందరూ ఈ పాఠాలు, కోఆర్డినేటర్స్ అందరూ ఈ పాఠాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి బోధించేలాగున కష్టపడండి. ఈ జీవితంలో ఇశ్రాయేలీయుల వలె మనం రాయిపోకుండా నిత్య జీవానికి వెళ్ళే జీవితంలో, ప్రయాణంలో మనం ఉన్నాం గనక ప్రతిదినము తప్పక మనం కూడుకుంటూ, ప్రతిదినము తప్పకుండా వాటి బైబిల్ చెప్పిన వాస్తవాలను మనం జీర్ణించుకుంటూ జీవిస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే లోకంలో లోక సంగతులు మర్చిపోలేని మనం బైబిల్ను తొందరగా మర్చిపోతాం, పట్టించుకో. ఎందుకంటే మనం నడుస్తున్నాం అనుకుంటూనే సాతాను నడకల్లోనికి వెళ్ళిపోతున్నాం, మనం దేవుని కొరకు ఆలోచిస్తున్నాం అనుకుంటూనే సాతాను ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఈ విషయంలో మీరంతా బుద్ధి కలిగి బుద్ధిమంతులుగా నడుచుకోవాలని కోరుతున్నాను. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను, నేను మీతో చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. పౌలంతటి మహనీయుడే తాను చెప్పిన మాటల్ని ఆలోచించమని కోరుకుంటున్నాడంటే ఆలోచించటంలో వినేవాడు లేరు అని అర్థం. చాలామంది ఈరోజు ప్రోగ్రాం మాట్లాడుతున్నారు నెట్లో, ఆ మాటలు విందాం. ఏం మాట్లాడతారో, ఏ విషయాలు చెబుతారో మాకు తెలియనివి అనే ఆసక్తి చాలామందిలో లేదు. ఎక్కువ మంది ప్రిన్సిపాల్స్ కూడా ఈ నెట్ ఆన్ చేయక, వాళ్ళ విద్యార్థిని విద్యార్థులు నెట్ ముందు కూర్చోబెట్టక, వాళ్ళు కూర్చోక ప్రవర్తిస్తున్నారని విన్నాం. అందుకే ప్రకటనలు చేస్తున్నాం. 2 సంవత్సరాలు MBTH ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు తర్వాతే ప్రిన్సిపాల్ పదవి, డిప్యూటీ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్లు వాళ్లే మిమ్మల్ని ఎంపిక చేసి నిలబెట్టాలి, యూనివర్సిటీకి అప్పగించాలని ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పగించాను. అయితే 6 మాసాల తర్వాతే ప్రిన్సిపాల్ పోస్టు, సంవత్సరం తర్వాత ప్రిన్సిపాల్ పోస్ట్ ఇవ్వం, యాక్టింగ్ ప్రిన్సిపాల్ అనే పదవిని మాత్రమే వాళ్ళకి ఇస్తాం, యాక్టింగ్ ప్రిన్సిపాల్. యాక్టింగ్ ప్రిన్సిపాల్ అయిన తర్వాత 2 సంవత్సరాలు నమ్మకంగా కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు చెప్పగలిగిన ఆసక్తిపరులైన పిల్లలు కావాలి.
కూర్చోబెట్టాలి, చెప్పాలి, దేవుని కొరకు సంపాదించాలి అనే పట్టుదల మీ డాడీనైనా నాకు లేకపోతే ఈరోజు మీరంతా వచ్చేవాళ్ళ చెప్పండి. ఎలాగైనా రక్షించాలి, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి. ఒక తండ్రి తన కుటుంబంలో తన పిల్లలందరినీ కాపాడుకోవాలనుకుంటాడు, తన పిల్లలందరినీ సమాన వారసులుగా చేయాలి అనుకుంటారు, తన ఆస్తినంతయు సమానంగా పంచుతారు పిల్లలకి ఒక తండ్రి. అది మీరు ఆలోచించండి. మీరు కూడా ఈనాటి నుండే ఈ వయసు నుండే తండ్రి కొరకు పిల్లలు కనండి, ఆత్మ సంబంధమైన పిల్లలను మీరు కనాలి. ఎలాగా? ఈ నీతి బోధన చేసి, ఈ బైబిల్ బోధనలు చేసి, విస్తారమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి బైబిల్ సంగతులు పోసగుచ్చినట్టుగా పిన్ టు పిన్ తరగతుల్లో చెప్పాలి. ఒక మ్యాథమెటిక్స్, ఒక ఫార్ములా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా లోక జ్ఞానంలో నేర్పిస్తారో పరలోక జ్ఞానాన్ని కూడా చక్కగా పిల్లలకు నేర్పించండి. అందుకే బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. ఇక బుద్ధిమంతుల గురించి మనం ఆలోచిస్తే మనకు చాలా సంగతులు బుద్ధిమంతుని గురించి మనం నేర్చుకున్నాం. 4వ అధ్యాయం 10వ వచనం కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కొరింథీ పత్రిక. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులు, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులు. అంటే మాకంటే మీరు గొప్పవాళ్ళు కావాలని ఆయన ఆలోచన. మేము ఇంకా బుద్ధులు చిన్నవాళ్ళం, కానీ మాకంటే పెద్దవాళ్ళు అయిపోవాలి మీరు మా తర్వాత తరంగ వాళ్ళు కనుక. ఏమంటే ఎంత చక్కగా ఒక బోధకుడు, ఒక గొప్ప ప్రసంగికుడు తను తాను తగ్గించుకుంటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటూ బోధిస్తున్నారు. అంటే ఎలా బోధిస్తున్నారు? మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం, నాయన మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు కావాలి, మేము బలహీనులం క్రీస్తునందు, మీరు బాకంటే బలవంతులు కావాలి, మీరు ఘనులు, మేము ఘనహీనులం. వాక్యాన్ని బోధించేవాడు ఎంత తగ్గించుకొని తరగతుల్లో మాట్లాడుతున్నాడో చూడండి. నేనేదో ప్రిన్సిపాల్ని, నేనేదో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని, నేనేదో డిప్యూటీ డైరెక్టర్ని, నా హోదా నేను వెలగబెడతాను. వద్దండి, అది వద్దు. దేవుని దృష్టిలో మీరు గొప్పవారు కావాలి. దేవుని దృష్టిలో గొప్పవారు అయిన వాడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. అందుకే తగ్గించుకుంటున్నారు పౌలు. 8వ అధ్యాయం 1వ వచనం 20వ అధ్యాయం 1వ వచనం 2 కొరింథీ పత్రిక విగ్రహములను గుర్చి బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని మనకు తెలుసు. జ్ఞానమైతే ఒప్పంగు చేస్తుంది, కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను. లోక విషయంలో జ్ఞానము జ్ఞానం అనుకోకండి, లేక బైబిల్లో మీ జ్ఞానవంతులోని మీరు అనుకోకండి. ఎప్పటికప్పుడు మీరు తగ్గించుకుంటూనే ఉండాలి. ఒక ప్రిన్సిపల్గా, ఒక కోఆర్డినేటర్గా, ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా, ఒక డిప్యూటీ డైరెక్టర్గా దేవుని పిల్లలారా గర్వపడకండి. ఇన్కమ్ గురించి ఆలోచించకండి, ఆత్మల గురించి ఆలోచించండి. లోక సంపాదన గురించి ఆలోచించకండి, ఆత్మల సంపాదన కొరకు ఆలోచించండి. బుద్ధిమంతులు దేవుని వైపు ఎవరిని అనేక మందిని మళ్ళిస్తారో వాళ్ళు బుద్ధిమంతులు, బుద్ధి కలిగిన వారు. బుద్ధి కలిగిన వారు మృగం యొక్క సంఖ్యను లెక్కిస్తారు, దానివైపు వెళ్ళిపోతున్నారు జనం అంతా. దేవుని పిల్లలైన వారు, దేవుని పిల్లలుగా పుట్టిన వారు, దేవుని ద్వారా పుట్టుక కనబడిన వారు సాతాను మాయలోనికి, సాతాను మమకారంలోకి, సాతాను మోసంలోకి వెళ్ళి దిగజారిపోతున్నారు అందరూ అధికారం కోసం. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రపంచ
మహాజ్ఞాన గని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మహాసంపాదన గనిది ఈ గనిలోనూ ఉంటావా ఈ గనిలో దాన్ని సంపాదిస్తావా అది నీ జీవితంలో అలవర్చుకుంటావా అలవర్చుకున్న దాని ప్రకారం జీవిస్తావా నన్ను ప్రిన్సిపల్ గా గౌరవించలేదనో నన్ను కోఆర్డినేటర్గా గౌరవించలేదనో నన్ను అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా చూడడం లేదనో నన్ను డిప్యూటీ డైరెక్టర్గా ఆలోచించడం లేదనో ఈ ఆలోచనలో అధికారంలో ఉన్నవారు ఏ ఒక్కరూ ఉండకూడదు ఇలాంటి ఆలోచనలో ఎప్పుడు నీ ముందున్నవారు ఎవరికైతే పాఠాలు నేర్పిస్తున్నావో వారికంటే తగ్గించుకొని మాట్లాడు మీరు బుద్ధిమంతులు మేము గణహీనులు మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం క్రీస్తునందు మీరు బుద్ధిమంతులు మేము బలహీనులు మీరు బలవంతులు మీరు గనులు మేము గణహీనులు ఇశ్రాయేలులు విర్రవీగిపోయారు అరణ్య ప్రయాణంలో ఏ మోషేనే నాయకుడు లేకపోతే అతని వాళ్ళంతా నాయకులా మేము కాదా కొరహు తిరుగుబాటు చేశాడు ఆత్మ ఆయనకే వచ్చిందా మాకు లేదా ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేసి అధికారం కలిగి ప్రవర్తించాలని ఎంతో మంది ఇశ్రాయేలు 40 ఏళ్ల అరణ్య ప్రయాణంలో ప్రతిఘటించారు వాస్తవాన్ని సత్యాన్ని మోషేని నాయకత్వాన్ని అందుకే భూమి నెరవేడిచింది అందర్ని మింగేసింది వద్దు మీరెప్పుడు పిల్లలకు అనుకువగా ఉండండి ఒక తండ్రి తన పిల్లల దగ్గర ఎంత అనుకువగా ఎంత ప్రేమగా ఉంటాడో ఆలోచించండి మీ దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చు బైబిల్ పాఠాలు నేర్చుకుంటున్న పిల్లలందరూ మీ పిల్లలు వాక్యము ద్వారా మీరు వాళ్ళని కనాలి వాక్యము ద్వారా వారిని పరిపూర్ణులుగా చేయాలి అలా చేయడానికి ఏ విధంగా వాక్యాన్ని ప్రబోధించాలో పాఠాలను ఇంటి దగ్గర నేర్చుకోండి మీకు ఇష్టం వచ్చింది చెప్పకండి వ్రాయబడిన పాఠాలనే చెప్పండి దేవుని పిల్లలారా నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట కదా ఏమంటున్నాడు చూడండి మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా మనమే కదా దీవిస్తున్నాం ద్రాక్షారసం గిన్నె ఆయన రక్తము కింద మనమే కదా ప్రార్థిస్తున్నాం అలా చేసే మనమేనా భిన్నమైన ప్రవర్తనతో మాట్లాడుతున్నాం భిన్నంగా ప్రవర్తిస్తున్నాం భిన్నంగా జీవిస్తున్నాం మనం విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరం అయి ఉన్నాము ఎంత క్లారిఫికేషన్ ఇశ్రాయేలుకి ఇస్తున్నాడండి ఒకే గిన్నెలోనిది త్రాగాము ఒకే గిన్నెలోనిది తింటున్నాం మనమంతా ఒక్కటే క్రీస్తు శరీరంలో ఒక్క శరీరంగా మనం ఉన్నాం ఐక్యతతో ఎందుకు మన మధ్య విరోధ భావాలు అతనంటే ఇతనికి పడదు ఇతనంటే అతనికి పడదు ఆమెంటే ఈమెకు పడదు ఈమెంటే ఆమెకు పడదు ఏటి అరణ్య ప్రయాణంలో కనాన్ ఇంకా చేరలేదు ఇశ్రాయేలీల మధ్య ఇలాంటివి కనాను చేరకముందే అరణ్య ప్రయాణంలో ఇలాంటివన్నీ సంభవించే వాళ్ళందరికీ ఒకరి మీద ఒకరు తిరుగుబాటు ఒకరి మీద ఒకరు చెడుగా మాట్లాడటం ఒకరి ఏడలో ఒకటి చెరుగా ప్రవర్తించటం ఆలోచించండి ప్రియులారా ఈ జీవితం అనే ప్రయాణంలో మన చావుకు ముందు మనం కణాన్ని చేరకముందు మనం మృత్యువడిలో పడకముందే తిరుగుబాటు చేస్తున్నావా నేను గొప్పవాడిని అనుకుంటున్నావా మనం బుద్ధిమంతులను విజ్ఞులను అనుకుంటున్నావా మనం అలా అనుకుంటే నువ్వు ఎప్పటికీ గొప్పవాడువు కాదు నీ జీవిత ప్రయాణంలో నీ బ్రతుకు ఆగిపోతుంది అరణ్య ప్రయాణంలో రాలిపోయిన వాళ్ళెంతో
బ్రతుకు ప్రయాణంలో రాలిపోవటం నువ్వు కూడా అంతే. అదే జరుగుతుంది ఇప్పుడు కాలం, ఈ కాలంలో ఇది మనకు అరణ్య ప్రయాణం, ఇది జీవిత ప్రయాణం, బ్రతుకు ప్రయాణం మనకి ఇదంతా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారం ఇశ్రాయేలు చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముకు పాలివారు కారా? బలి అర్పించిన వాటిని తింటున్నారు వారు బలిపీఠానికి పాలివారు కాదా? అంటే వాళ్ళు బలులేశారు, ఇశ్రాయేలీలు వాళ్ళు బలులేశారు, బలులేసి బలులు అర్పించారు వాళ్ళ పాపాలకి. పౌరాలు జంటలు కానీ దూడలు కానీ వాళ్ళు చేశారు, బలి అర్పణ చేశారు. అలా బలి అర్పించిన దాన్ని మీరేం చేస్తున్నారు? శరీర ప్రకారం ఇశ్రాయేలీ చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠమునకు పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? ఆ బలిపీఠం మీద అర్పించినంత మాత్రాన దాని ముందున్న విగ్రహం ఆ విగ్రహానికి చెందుతుంది అనుకుంటానా నేను? అది దేవుడే కానప్పుడు, దానికి జీవమే లేనప్పుడు ఎలా అనుకుంటున్నావు నువ్వు? నీ విషయంలో ఎలా దాన్ని ఆలోచించగలుగుతున్నావు? నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, 19వ వచనం, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించిన బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారు. మీరు మాత్రం అలా కాదు. అన్యజనులు అర్పించే బలులు, అలాగని ఇశ్రాయేలీలు బలులు అర్పిస్తున్నారు. అన్యజనులు అర్పించే బలులు దయ్యములకు బలు అర్పిస్తున్నారు, ఇశ్రాయేలు అర్పించే బలులు దేవునికి బలులు అర్పిస్తున్నారు. మీరు దేవునికి బలులు అర్పించుకుంటున్నారు కానీ అన్యజనుల బలులతో కలవకండి, అన్యజనుల బలుల్లో ఫీల్ అవ్వకండి. విగ్రహము విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, 19, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకు అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారుగుట నాకు ఇష్టము లేదు. అంటే ఇశ్రాయేలీలు బలులు అర్పించే పరిస్థితి కలిగి ఉన్నను అన్యజనులు బలులు అర్పించే విధానంగా వీడు జరిగిస్తున్నారు. అంటే నీ అర్పణలో విగ్రహములక దేవునిక, నీ అర్పణ ఎవరికి ఇస్తున్నావు? విగ్రహాలక అంటే భూ సంబంధమైన ఈ జీవిత ప్రయాణములో జీవిస్తున్న నీవు నీ కష్టాన్ని, నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సమస్తాన్ని లోకానికి అర్పిస్తే ఆది విగ్రహములకు బలి ఇచ్చుటయే. ఏస్కేలు 14వ అధ్యాయము 4వ వచనం, ఏస్కేలు 14వ అధ్యాయం 4వ వచనం, నీవు ఏస్కేలు ఇశ్రాయేలీలతో ఈ విషయాన్ని చెప్పాలి. నువ్వు ఏమనంటే ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సులలో విగ్రహాలను నిలుపుకొని తమకే దోషాలు వాళ్ళకు వాళ్లే కలుగు చేసుకుంటూ తమ ఎదుట వాళ్లే అభ్యంతరాలు, అపనమ్మికలు, కారణాలు పెట్టుకొని వాళ్ళకు వాళ్లే కారణాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళకు వాళ్లే యోచిస్తున్నారు. విస్తారమైన విగ్రహములను కలిగి వాటికి బలులు అర్పిస్తున్నారు వాళ్ళు. నాకు కాదు, వాళ్ళ మనస్సులలో ఉన్న విగ్రహాల, వాళ్ళ మనస్సుల్లో ఉన్న విగ్రహాల అండి. లోక సంబంధమైన అధిక విద్య సంపాదించి అధిక విద్యలో పిల్లలను పైకెత్తుదామనా? లోక సంబంధమైన ఆశలలో భూమి మీద ఇళ్ళు కట్టుకోవాలనా? లోక సంబంధమైన ఆశలలో భూమి మీద నాయకుడు కావాలనా? యాక్టరు కావాలనా? డాక్టర్ కావాలనా? ధనవంతుడు కావాలనా? న్యాయమైన కోరికలుగా కనబడుతున్నవి నీ మనసునందు నీ విగ్రహాలను, నీ కష్టార్జితాన్ని చర్పణ చేసి
నీ పిల్లలను ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నావు? నువ్వెవరి కొరకు సిద్ధపరుస్తున్నావు? నువ్వు ఎవరి కొరకు ఏం కడుతున్నావు చెప్పు. దేవుని కొరకు ఏమైనా కట్టగలుగుతున్నావా? దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నావా? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? నీ మనసులో ఉన్న విగ్రహాలు, స్వార్థం, సొంత వాళ్ళు, రక్తం, రక్త సంబంధులు, ఇలాంటి జీవితంలో కలిగి ఉన్నవే నువ్వు. నీ మనసులో నీ తల్లి కావాలి, నీ తండ్రి కావాలి, నీ భార్య కావాలి, నీ పిల్లలు కావాలి, నీకు నువ్వు కావాలి, వీళ్ళందరికీ వాళ్ళందరూ నీకు కావాలి, నీవు వాళ్ళకి కావాలి. ఇదేనా నీ బ్రతుకు కాలం అంతా అరణ్య ప్రయాణంలో ఆలోచించే ఆలోచనలు? ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇవన్నీ విగ్రహాలు కావా? లోకమంతా నాశనం వైపు వెళ్ళిపోతున్నప్పుడు, ఎక్కడో ఆనకట్టు దిగిపోయి నదీ జలాలు వచ్చేస్తున్నాయి ఊర్ల మీద కన్నప్పుడు, ప్రతి యజమాని తన కుటుంబాన్ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడే. ప్రపంచమంతా వినాశనం వైపు పరుగులు తీస్తుంటే, ప్రపంచమంతా దేవుని మహోగ్రతకు లోనై నాశనానికి పరుగులు పెడుతుంటే, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి నోవాహులా అని నీకు ఆలోచన లేదా? లోతుల పట్టణాల నుంచి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచన నీకు లేదా? కఠిన హృదయులైన సొదొమ గొమొర్రా ప్రజల మధ్య, నీతి మాలిన వారి మధ్య, పాపాత్ముల మధ్య జీవిస్తూ, అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అని ఆలోచించుకుని ఆలోచన ఈ ప్రపంచం నుంచి నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచన నీకు లేవా? నాశనం అయిపోతుంది. పిల్లలు బడికి వెళ్తే చెడిపోతున్నారు, పిల్లలు రోడ్డెక్కితే చెడిపోతున్నారు, పిల్లలు టీవీ ముందు కూర్చుంటే చెడిపోతున్నారు, పిల్లలు సినిమాలు చూసి చెడిపోతున్నారు. వీళ్ళ గురించి శ్రద్ధ లేదా? వీళ్ళని కాపాడుకునే ఒక తండ్రిగా నీకు ఆలోచన లేదా? ప్రపంచం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది. మన వాళ్ళ గురించి నేను జాగ్రత్త పడాలి. మనం నేను నా పిల్లల గురించి ఎప్పుడు జాగ్రత్త పడుతుంటాను మీ అందరి కోసం. వీళ్ళు ఏవైనా అందులో ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారా? ఆ ట్రాప్లోకి ఎవరినైనా ఈడ్చుకెళ్ళిపోతున్నారా? ఎవరైనా వచ్చి నా పిల్లల్ని అమాయకులు వాళ్ళు, అలాంటి ఆలోచన నా పిల్లల మీద నాకున్నప్పుడు మీరు మీ పిల్లల మీద మీరు వాక్యం చెప్పిన వారిపైన ఉందా? దేనికి బలి అర్పిస్తున్నారు ఇశ్రాయేలీయులు? దయ్యములకు అర్పించు అర్పణలు, విగ్రహములకు అర్పించు అర్పణలు, అంటే నీ కోరికను తీర్చుకోవటానికి బ్రతుకుని అంకితం చేస్తున్నావు, అదే కదండి బలి. కొలసీలకు రాసిన పత్రిక 3:5 కొలసీలకు రాసిన పత్రిక 3:5 భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశలు, విగ్రహారాధనలు, అంటే మీరు కోరుకున్న వాటిని కోరుకొని అందులో జీవిస్తారు మీరు. అంతేగాని విగ్రహాలంటే ఎక్కడికో వెళ్ళకండి. మీ దగ్గర మీలో ఉన్న విగ్రహాలను మీరు పరీక్షించుకోండి ఒక్కసారి తొంగి చూసి. ఎవరో విగ్రహాలు పెట్టుకున్నారని వాళ్ళ గురించి పరితపించిపోయే నీవు, నీ మనసు దేవుని ఎదుటి సరి అయినది కాదు. నీలో ఉన్న విగ్రహాలను తోసి తోసిపుచ్చలేని నీవు, ఎవరి విగ్రహాలనో నువ్వు మాట్లాడుతున్నావు, అది చాలా తప్పు. నీలోనే విగ్రహాలు విపరీతంగా ఉన్నాయి. ఏమంటున్నాడు వాడి వాటి పేర్లు? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ధనా అపేక్ష, ధనం అంటే అపేక్ష, ధనాపేక్ష చంపివేయండి. ఈ విగ్రహాలను చంపండి. మీ శరీరములో ఉన్న ఈ విగ్రహాలను చంపేయండి. అన్ని జనుల విగ్రహాల జోలికి ఎందుకు వెళ్తారు? తప్పు చేస్తున్నావు, నువ్వు మరొక రప్చర్ సృష్టిస్తున్నావు. వాళ్ళ విగ్రహాల జోలికి వెళ్ళి రాజకీయం చేసి
అస్తవ్యస్త సమాజాన్ని సృష్టించడానికి ఎంతోమంది క్రూరులు కుట్ర పన్నుతున్నారు. అందులో నువ్వు కారణభూతుడు అవుతావు. విగ్రహాల జోలికి వెళితే ముందు నీలో ఉన్న విగ్రహాలు ఒకటే కామాతురత, జారత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ఆయన ధనాపేక్ష. వీటిని చంపండి. ముందు మీరు మీ దేహంలో ఉన్న విగ్రహాలను చంపండి. అవయవాలని మీ కాళ్ళు చేతులు అవయవాలు అనుకుంటే వాటికంటే ముఖ్యమైన అవయవాలు వీటికి మీ శరీరాన్నే తారాదత్తం చేశారు. కామాతృతకు మీ శరీరాన్ని అవయవాల్ని మీ అవయవాల్ని వాడుకోవటం లేదా? తర్వాత కామాతృతకు మీ అవయవాలను వాడుకోవటం లేదా? జారత్వము చేయటానికి మీ నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు మీ శరీరాన్ని మీరు ఉపయోగించుకోవటం లేదా? అపవిత్రత, దురాశ, ధనాపేక్ష, మరి వీటన్నిటి కోసం నీ శరీరాన్ని ధారాదత్తం చేసుకోవట్లేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు, రాత్రి మంచం వరకు వాటి మీదే తప్పన 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 ఆలోచన. నువ్వు విగ్రహారాధికుడు. అవి అవయవాలు నీకు, ఈ అవయవాలు, ఈ కాళ్ళు, చెయ్యి, ముక్కు, నోరు, కళ్ళు, అబ్బబ్బా, ఈ అవయవాలు అమాయకమైనవి, దేవుడిచ్చినవి. దేవుడిచ్చిన ఈ దేహాన్ని, దేవుడిచ్చిన అవయవాలని ఏం చేస్తున్నావు ప్రతిరోజు నువ్వు? విగ్రహాలకు బలివ్వటం లేదా నీ అవయవాలను? నీ శరీరములో, నీ జీవితంలో భయంకరమైన ఈ విగ్రహాలు అవయవాలుగా ఉన్నప్పుడు, అవయవాలే విగ్రహాలుగా, విగ్రహాలే అవయవాలుగా ఉన్నప్పుడు నీ శరీర అవయవాలను దాసోహం చేస్తున్నావు వాటికి. ఎప్పుడైనా తెలుసుకున్నావా దీన్ని? అన్ని జనుల విగ్రహాల గురించి మాట్లాడతావు. వాళ్ళ వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తావు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తావు. ఏ బాధ చెయ్యాలో తెలియని ఎందరో అపరిశుద్ధులు, భయంకరులైన దొంగ బోధకులు రంగప్రవేశం చేసి మనకంటే ముందు ఈ సమాజంలో ప్రజల మధ్య శాంతిని, ప్రజల మధ్య అనైక్యతను, ప్రజల మధ్య కోపోద్రేకాలని, ప్రజల మధ్య అనేక భయంకరమైన విభేదాలను సృష్టించారు. ఈరోజు మన దేశం అందులో మండిపోతుంది. మతాల మధ్య పోరాటాలు, కులాల మధ్య పోరాటాలు, వర్గాల మధ్య పోరాటాలు, ప్రాంతీయ పోరాటాలు, అన్ని పోరాటాలు అవయవాలు కావా? అవి విగ్రహాలు కావా? కులం అనేది విగ్రహం కాదా? మతం అనేది విగ్రహం కాదా? వర్గం అనేది విగ్రహం కాదా? విగ్రహాలు, ఈ విగ్రహాలను పోషిస్తున్నారు, ఈ విగ్రహాలను డెవలప్ చేస్తున్నారు, ప్రజలు కొట్టుకుని చంపుకునేటట్టుగా చేస్తున్నారు. మంచిని చేసే మంచిని చేసేవారిని చంపేస్తున్నారు అందరూ కలిసి, తొక్కేస్తున్నారు అందరూ కలిసి. దేవుని పిల్లలారా, ఏది విగ్రహం? నీ జీవితంలో, నీ జీవిత ప్రయాణంలో అరణ్య మార్గాన్ని ఇశ్రాయేలీయులు చేసిన దురదృష్టకరమైనటువంటి పాపాలే ఈరోజు క్రైస్తవ్యం, ఈ లోకం అనే ప్రయాణంలో, జీవితకాలంలో జరిగిస్తున్నారు ఇవన్నీ. జాగ్రత్త వహించవా? నీ బ్రతికెందుకు ఎలా అవుతుందో నువ్వు ఎప్పుడైనా నిలబడి ఆలోచించవా? నువ్వు ఎప్పుడైనా పడుకునే ముందు గుండు మీద చేయేసుకొని ఏటి నేను ఎలా బ్రతుకుతున్నాను, నా బ్రతుకు సరైనదేనా, నా బ్రతుకు బైబిల్ అనుసారంగా ఉందా, లేకపోతే బైబిల్కు భిన్నంగా నా బ్రతుకు ఏమైనా ఉందా? ఎవరి గురించో నువ్వు ఆలోచించుకో, ఎవరినో సరి చేయాలని ఆలోచించుకో, ఎవరినో మార్చేయాలని ఆలోచించుకో. ముందు నీకు నువ్వు మారు, నీకు నువ్వు బోధించుకో. చాలామంది పిల్లలు మాట్లాడినప్పుడు ఒక చక్కని పదం ప్రయోగిస్తారు, మీకు బోధిస్తూ నన్ను నేను బోధించుకుంటూ ముగిస్తానంటాడు ప్రసంగం అయిపోయిన తర్వాత. చాలామంది పిల్లలు మీకు బోధిస్తూ నన్ను నేను బోధించుకుంటూ, నీకు నువ్వు బోధించుకోవా? ఎంతసేపు ఎదుటి వాళ్ళకే ప్రసంగాలు రుద్దుతావా నువ్వు? నువ్వు మారవా? పంతొమ్మిదో వచనం, ఇక నేను చెప్పినదేమీ
ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా లేదు గాని అన్యజనులు అర్పించి బలులు దేవునికి కాదు దయ్యములకు అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారుట నాకు ఇష్టము లేదు దేవుడు లేనివారు దేవుని జనం కానివారు అన్యజనులు అనగానే దేవుని జనం కాని వాళ్ళు వాళ్ళు ఏ క్రైస్తవులు అన్యజనులు గారా క్రైస్తవులను నామకరణం చేసుకొని క్రైస్తవులు బ్యాడ్జ్ తగిలించుకొని వేషం వేసి అన్యజనులుగా క్రైస్తవులు కాని వారుగా విశ్వాసులు అవిశ్వాసులుగా జీవిస్తున్నారు అది మనం గమనించవలసిన పాయింట్ అన్యజనులు అనగానే మనం మాట్లాడితే అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతుంటాం ఆ అన్యజనులు అన్యజనులు వాళ్ళు మొదటి నుంచి నటించటం లేదు వాళ్ళు దేవునికి దూరంగానే ఉన్నారు దూరస్తులుగానే ఉన్నారు నీలాగా ఒకసారి దేవునిలోకి వచ్చి దేవుని నమ్మి మరలా బాహాటంగా క్రీస్తుని సిలువ వేసే జనం కాదు వీళ్ళు వాళ్ళు ప్రారంభం నుండి వేరుగా ఉన్నారు వాళ్ళ జోలికి మనం పోకూడదు నువ్వు వచ్చావు అన్యజనుల్లో నుండి వచ్చావు లోపలికి అన్యజనుల్లో నుంచి వచ్చి క్రైస్తవునిగా జీవిస్తూ క్రైస్తవ కానివారు కానీ బ్రతుకును వెళ్ళబుచ్చుతున్నావు అది అర్థం చేసుకో ఇక్కడ ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పిన మాటల్లో పౌలు గాని పౌలు గారి వాదనలో ఒక చక్కటి స్పష్టత మనకు కనబడుతుంది ఇందులో వాళ్ళని మనం అన్యజనులు అంటున్నాం వాళ్ళ విగ్రహాలు మనం అంటున్నాం కానీ నీలో ఉన్న స్థితి టోటల్గా పొల్యూట్ అయిపోయింది ఏమంటున్నాడు విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనేనను విగ్రహములలో ఏమైనా ఉన్నదనేనను చెప్పేదనా లేదు లేదు కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకు అర్పించుచున్నారు మరి నువ్వు నీ బలులు దేనికి అర్పిస్తున్నావు దేవునికా దయ్యానికా నీ శరీరాన్ని దేనికి అర్పిస్తున్నావు నీ చేతలు నీ నడకలు నీ చూపులు నీ మాటలు నీ తలంపులు ఎవరికి అర్పిస్తున్నావు ప్రశ్నిస్తున్నాను అన్యజనులు వాళ్ళకి ఏది అర్పిస్తున్నారని ఓకే వాళ్ళని తీసుకుంటున్నావు నీ సంగతి ఆలోచించు కాదు కానీ అంటున్నాడు అందుకే బయన ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు అందులో ఏమీ లేదు కానీ ఇక్కడే ఉంది నీ పాయింట్ కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకు అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టము లేదు వీళ్ళు ఇందులో ఉండి పితృపారంపర్య ఆచారాలను పెట్టుకొని క్రైస్తవులుగా లోపల ప్రారంభించి బాప్తిసం ద్వారా ఆ తర్వాత ముందు జీవించిన జీవితం కంటే ఘోరంగా కఠినంగా జీవిస్తారు క్రైస్తవులు కానివారుగా వీళ్ళు క్రైస్తవులుగా క్రైస్తవుల మధ్య తిరుగుతూ క్రైస్తవులు కాని అన్యజనులుగా మారిపోయారు వీళ్ళు ఏం చెప్తారండి బోధ మనకు ముందు చాలా అవసరం అండి ఏదో సువార్త చెప్పేద్దాం సువార్త చెప్పేద్దాం సువార్త చెప్పేద్దాం అని మీరు అంటున్నారా సువార్త చెప్పండి కాదన్ను కానీ మీకు మీరు బోధించుకున్నారా రోమిలకు రాసిన పత్రిక 2:21 ఎదుట వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకున్నావా ఏది మాట్లాడితే బోధించేస్తాను 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 వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నాకు వెళ్ళిపోతాను నన్ను మాట్లాడేస్తాను నన్ను మాట్లాడేస్తాను నాకు ఇది ఇచ్చండి నాకు అది ఇచ్చండి నేను మాట ప్రసంగాలు చేయడానికి గొప్పగా గెంతుతున్నావు ప్రసంగాలు చేయడానికి గొప్పగా గెంతుతున్నావు కానీ నీ ప్రసంగం నీకు అవసరం నీవు చెప్పే ప్రసంగం ముందు నీకు అవసరం నీ నుండి వెళ్తుంది ముందు నిన్ను కట్ చేసుకుంటూ వెళ్తా వాళ్ళ దగ్గరికి కట్ చేయటానికి
నిన్ను కట్ చేస్తూ వెళ్తుంది అవతల వ్యక్తికి. నువ్వు మా చెప్పిన వ్యక్తివు, నువ్వు మారనప్పుడు వాళ్ళు మారతారని ఎలాగ అనుకుంటున్నావు? నిన్ను చూస్తున్నారు వాళ్ళు. ఎదుట వానికి బోధించు నీవు, నీకు నువ్వుగా బోధించుకోవు. నువ్వే అన్యజనుడిలాగా ఉన్నావు క్రైస్తవుడిని చెప్పుకొని నాటకాలు ఆడుతున్నావు. నేను క్రైస్తవుడినని చెప్పుకుంటున్నావు, కానీ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. క్రైస్తవ దేశాలను చెప్పుకున్నవే అన్యజనుల వాళ్ళు. గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు, గాడ్ క్రష్డ్ అమెరికా. గాడ్ క్రష్డ్, క్రష్డ్ వాళ్ళ అన్యజనులు. క్రైస్తవ దేశాలు అంటున్నారు పాప లోకం అంతా వాళ్ళు నమ్మి, వాళ్ళ బోర్డులు చూసి, వాళ్ళ రాతలు చూసి. కానీ వాళ్ళలో ఉన్న పాపాలు, వాళ్ళలో ఉన్న అవయవాలు దేవునికి భిన్నమైనవి. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం నో, గర్భస్రావం పురుషులతో, పురుషులు అవాచ్యము. పురుషులు స్త్రీలు వివాహం చేసుకోమని దేవుడు చెబితే అవాచ్యము. వివాహమైన వాడు మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోకూడదని చెబితే మరొక స్త్రీతో సహజీవనం ఏంటివి? ఏంటి నీ బలులేంటి చెప్పు? నువ్వు క్రైస్తవుడవా? నువ్వు విగ్రహారాధికుడవు. అమెరికాలో విగ్రహారాధికులు, యూరప్లో విగ్రహారాధికులు, క్రైస్తవులలో విగ్రహారాధికులు వీళ్ళంతా. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ.